ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఈ ఇద్దరిలో మొదటి వ్యక్తి మీటింగ్ రూమ్లోకి ఎంటర్ కాగానే హలో ఎవ్రీవన్ నేను వచ్చేసాను అని చెప్తాడు. అదే రెండో వ్యక్తి రూమ్లోకి ఎంటర్ అయ్యి ఏది మాట్లాడక ముందే ఆ రూమ్లో ఉన్న అందరూ క్లాప్స్ కొడుతూ అతనికి వెల్కమ్ చేస్తూ వావ్ ఫైనలీ అతను వచ్చేసాడు అని ఎగ్జైటింగ్ ఫీల్ అవుతారు. ఈ ఇద్దరిలో మొదటి వ్యక్తి మీటింగ్కి వచ్చినా రాకపోయినా పెద్దగా ఇంపాక్ట్ ఉండదు, కానీ రెండో వ్యక్తి మీటింగ్కి రావడం చాలా ఇంపార్టెంట్ అండ్ అందరూ అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, అతనికి రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. ఈ ఇద్దరిలో మీరు ఎవరిలాగా ఉండాలి అనుకుంటారు? మొదటి వ్యక్తిలాగానా, రెండో వ్యక్తిలాగానా? నాకు తెలిసి మీలో చాలామంది రెండో వ్యక్తిలాగా ఉండాలి అనుకుంటారు. అయితే ఈ రెండో వ్యక్తిలాగా ఉండాలి అంటే మనకు తెలివిగా మాట్లాడడం ఎలాగో తెలిసి ఉండాలి. అంతేకాదు మన మాటలతో ఇతరుల్ని చాలా ఈజీగా ఇంప్రెస్ చేయగలగాలి, వాళ్ళను మన మాటలతో ఒప్పించగలగాలి. ఇలాంటి స్కిల్స్ని మనం నేర్చుకోగలిగితే జీవితంలో ఏదైనా సాధించగలం. అందుకే ఈ వీడియోలో ఈ రెండో వ్యక్తిలాగా ఎలా మారాలి, మన చుట్టుపక్కల వాళ్ళు మనల్ని రెస్పెక్ట్ చేసేలాగా ఎలా చేసుకోవాలి అనే విషయం పైన 5 ప్రాక్టికల్ టిప్స్ చెప్పబోతున్నాను. వీటిని ఫాలో అయితే మీరు మీ లైఫ్లో అన్స్టాపబుల్గా మారుతారు. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, కాబట్టి ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. టిప్ నెంబర్ 1, స్పీక్ లెస్ బట్ వాయిస్. మీరు ప్రపంచంలో ఏ సక్సెస్ఫుల్ పర్సన్ని తీసుకున్నా వాళ్ళు చాలా తక్కువగా మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడే ఆ తక్కువ మాటల్నే చాలా ఎఫెక్టివ్గా మాట్లాడతారు. ఇది సక్సెస్ఫుల్ పీపుల్స్లో ఉండే కోర్ క్వాలిటీ. వీళ్ళలో ఉన్న ఈ క్వాలిటీయే ఇతరుల్ని వీళ్ళ వైపు అట్రాక్ట్ చేస్తుంది, ఇంప్రెస్ చేస్తుంది. అందుకే మీరు గమనించండి, కూల్గా ప్రశాంతంగా ఉండే వ్యక్తితో ప్రతి ఒక్కరూ ఉండాలి, పనిచేయాలి అనుకుంటారు. కానీ ఎవరైతే ఎక్కువగా మాట్లాడతారో, అనవసరంగా అరుస్తారో, అలాంటి వ్యక్తులతో ఎవరూ పనిచేయాలి అనుకోరు. ఇలా ఎక్కువగా మాట్లాడే వాళ్ళు ఎదుటి వాళ్లకు మాట్లాడే అవకాశం ఇవ్వరు, అలా చేయడం ఎవ్వరికీ నచ్చదు. అందుకే ఏ విషయంలో అయినా సరే అనవసరంగా మాట్లాడకుండా తక్కువ మాటల్ని ఎఫెక్టివ్గా మాట్లాడాలి. దాంతో ప్రతి ఒక్కరూ మీ మాటలకి వాల్యూ ఇస్తారు. మీరు మాట్లాడుతున్నప్పుడు మిగతా వాళ్ళు కామ్గా ఉండి మిమ్మల్ని వింటారు, ఎందుకంటే అప్పుడు ఎదుటి వాళ్ళు మీ గురించి ఏమనుకుంటారంటే మీరు అనవసరంగా ఏది మాట్లాడరు. మీరు ఏదైనా మాట్లాడుతున్నారు అంటే దానికి ఖచ్చితంగా ఒక మంచి రీజన్ ఉంది అనుకుని మీ మాటల్ని శ్రద్ధగా వింటారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం అనవసరంగా ఎక్కువగా మాట్లాడితే ఇతరులు మన మాటల్ని వినరు, మన మాటల్ని వాళ్ళు లెక్క చేయరు. కాబట్టి తక్కువగా మాట్లాడండి, ఎఫెక్టివ్గా మాట్లాడండి. మరి ఈ తక్కువగా మాట్లాడడాన్ని ఎలా అలవర్చుకోవాలి అంటే మీరు మాట్లాడే ముందు ఆలోచించండి. థింక్ బిఫోర్ యూ స్పీక్. మీరు ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకు రెస్పాండ్ అయ్యే ముందు మీరు మాట్లాడబోయే మాటలు ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఉన్నాయా లేదా చూసుకోండి. ఆ తర్వాతనే మీరు అనుకున్న విషయాన్ని చెప్పండి. టిప్ నెంబర్ 2, మేక్ అదర్స్ ఫీల్ ఇంపార్టెంట్. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేది వాళ్ళ పేరుకి అండ్ సెల్ఫ్కి, అంటే వాళ్ళకు వాళ్ళు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటారు. కాబట్టి మీరు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆ ఎదుటి వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీ మాటల్లో అతని గురించి మెన్షన్ చేస్తూ అతన్ని కాస్త పొగడండి. తను మీకు ఇంపార్టెంట్ అనే ఫీలింగ్ని వాళ్ళలో కలిగేలా చేయండి. దాంతో ఏమవుతుందంటే ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడడం మొదలు పెడతారు, వాళ్ళు మిమ్మల్ని నమ్మడం మొదలు పెడతారు. ఉదాహరణకి ఒక వ్యక్తి మీ దగ్గరికి వచ్చి మీరు వేసుకున్న సూట్ చాలా బాగుంది అని చెప్పారు అనుకోండి. అదే ఇంకో వ్యక్తి వచ్చి ఈ సూట్లో మీరు చాలా బాగున్నారు అని చెప్పారు. ఈ ఇద్దరిలో ఎవరి మాటలు మీకు నచ్చుతాయి? ఖచ్చితంగా రెండో వ్యక్తి మాటలు నచ్చుతాయి, ఎందుకంటే అతను తన మాటల్లో మిమ్మల్ని ఇంక్లూడ్ చేస్తున్నాడు, ఒక రకంగా అతను మిమ్మల్ని పొగుడుతున్నాడు. దీనివల్ల మనకు ఒక కంఫర్ట్ ఫీలింగ్ కలుగుతుంది. దీనికి ఇంకో ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఒక మీటింగ్కి వెళ్ళి ఆ మీటింగ్ మధ్యలో ఒక వ్యాలిడ్ క్వశ్చన్ అడిగారు అనుకోండి. అప్పుడు మీటింగ్లో ఒక వ్యక్తి అది ఒక మంచి క్వశ్చన్ అని చెప్తాడు, అదే రెండో వ్యక్తి నరేష్ నువ్వు చాలా మంచి క్వశ్చన్ అడిగావు అని చెప్తాడు. ఈ ఇద్దరిలో మనకు సెకండ్ పర్సన్ మాటలు నచ్చుతాయి, ఎందుకంటే అతను మన పేరును మెన్షన్ చేసి మనల్ని అప్రిషియేట్ చేస్తూ మనం అడిగిన క్వశ్చన్ గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి మీరు నెక్స్ట్ టైం ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు వాళ్లకు ఇంపార్టెన్స్ ఇస్తూ మాట్లాడండి. దీనివల్ల ఎదుటి వ్యక్తి మీ మాటలతో ఇంప్రెస్ అవుతారు, ఆ వ్యక్తికి మీ పైన గౌరవం కూడా ఏర్పడుతుంది. ఈ ట్రిక్ని మీరు ఏదైనా ఇంటర్వ్యూలో లేదా బిజినెస్ మీటింగ్లో యూజ్ చేస్తే మీరు ఎక్కడ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి. తర్వాత టిప్స్ తెలుసుకునే ముందు మీ అందరికీ ఉపయోగపడే ఒక చిన్న ప్రకటన. ఈ కాలంలో మనం జీవితంలో సక్సెస్ అవ్వాలి, అనుకున్నది సాధించాలి అంటే కేవలం నాలెడ్జ్ ఉంటే సరిపోదు,
ఆ నాలెడ్జ్ని సరైన విధంగా ఎక్స్ప్రెస్ చేయగల కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు లాంగ్వేజ్ స్కిల్స్ కూడా ఉండాలి, ఎస్పెషల్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్పీకింగ్ స్కిల్స్ ఉండాలి. ఎందుకంటే ఈ కాలంలో వరల్డ్ వైడ్గా ప్రజలు ఒకరినొకరు కమ్యూనికేట్ అవ్వడానికి ఎక్కువగా ఇంగ్లీష్నే యూజ్ చేస్తున్నారు. మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటే ప్రపంచంలో ఎక్కడైనా బతికేయవచ్చు, ప్రపంచంలో ఉన్న ప్రతి నాలెడ్జ్ మీకు అవైలబుల్ ఉంటుంది. అయితే ఈ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మనం ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎలాగైతే డ్రైవింగ్ అండ్ స్విమ్మింగ్ని మనం వీడియోలు చూసి బుక్స్ చదివి నేర్చుకోలేమో, అలాగే బుక్స్ చదవడం ఇంగ్లీష్ సినిమాలు చూడడం ద్వారా ఇంగ్లీష్ రాదు. దానికోసం మనం ప్రాక్టీస్ చేయాలి. ఒకవేళ ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయడానికి మీ చుట్టుపక్కల ఎవరూ లేకపోతే మీరు క్యాంబ్రీలో చేరి ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయవచ్చు. వరల్డ్ వైడ్గా ఎంతోమంది డ్రీమ్స్ని అచీవ్ చేయడానికి ఈ క్యాంబ్రీ హెల్ప్ అయ్యింది. ఇందులో యూఎస్ఏ, యూకే, కెనడాకు చెందిన 20,000 కంటే ఎక్కువ మంది నేటివ్ ఇంగ్లీష్ స్పీకింగ్ ట్యూటర్స్ మనల్ని, మన లాంగ్వేజ్ని చూసి జడ్జ్ చేయకుండా మనతో చాలా ఫ్రెండ్లీగా ఉంటూ మనతో ఇంగ్లీష్ మాట్లాడతారు, మాట్లాడిస్తారు కూడా. My name is Ethan. What's your name? My name is Indumari. I'm from India. Nice to meet you. ఈ క్యాంబ్రీలో మీరు ప్రైవేట్గా 1-to-1 క్లాసెస్ తీసుకోవచ్చు, లేదా గ్రూప్ క్లాసెస్ కూడా తీసుకోవచ్చు. గ్రూపుల్లో వేరే దిశకు చెందిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అది మనకు ఒక అడ్వాంటేజ్. దాంతో మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మనకు ఉన్న ఇంగ్లీష్ బ్యారియర్ని తొలగించడానికి ఈ క్యాంబ్రీ ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్. దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో అలాగే పిన్డ్ కామెంట్లో ఇచ్చాను, దానిపైన క్లిక్ చేసి ఇందులో జాయిన్ అయిపోవచ్చు. బెస్ట్ పార్ట్ ఏమిటంటే మీరు ఇక్కడ కనిపిస్తున్న మన కోడ్ని యూజ్ చేస్తే న్యూ ఇయర్ ఆఫర్ కింద 3 months ప్లాన్ పైన మంచి డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ కేవలం 2 వారాల వరకు మాత్రమే ఉంటుంది కాబట్టి వెంటనే లింక్ పైన క్లిక్ చేసి క్యాంబ్రీలో జాయిన్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. టిప్ నెంబర్ 3, మిక్స్ ఫీలింగ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్. మనం ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తికి మన మాటలో ఇంట్రెస్ట్ ఉందా లేదా అనే విషయం మనం వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూసి కాస్త వాళ్ళ ఫీలింగ్ని గెస్ చేసి చెప్పేవచ్చు. ఉదాహరణకి మీరు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నారు అనుకోండి, మీరు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని కాకుండా అటు ఇటు చూడడం, ఫోన్లో ఎక్కువగా చూడడం చేస్తే మీకు ఎలా అనిపిస్తుంది? ఇంకా వాళ్ళతో మీకు మాట్లాడే ఇంట్రెస్ట్ ఉంటుందా? ఆబ్వియస్లీ మీరు వాళ్ళతో మాట్లాడడం ఆపేస్తారు. అందుకే మనం ఎవరితో అయినా మాట్లాడే ముందు వాళ్ళను చూసినప్పుడు ఒక చిన్న స్మైల్ ఇవ్వాలి, వెంటనే షేక్ హ్యాండ్ ఇవ్వాలి. అంతేకాదు మీరు మాట్లాడుతున్నప్పుడు మీ మాటల్లో మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయండి. మీరు ఫీలింగ్స్ లేకుండా నార్మల్గా మాట్లాడితే అది అంత ఇంపాక్ట్ఫుల్గా అనిపించదు. మాటల్లో ఫీలింగ్స్ ఏంటి బ్రదర్ అని మీకు అనిపించవచ్చు. ఇది మీకు క్లియర్గా అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీ దగ్గర ఒక మంచి బిజినెస్ ఐడియా ఉంది అనుకోండి, కానీ దాన్ని స్టార్ట్ చేసేందుకు డబ్బులు లేవు. ఇన్వెస్ట్మెంట్ కోసం మీరు పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు ఉండే ఒక మీటింగ్కి వెళ్ళారు. అక్కడ మీరు మీ ఐడియాను ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీ ఐడియాను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరేదో నార్మల్గా పై పైన మాట్లాడితే పని అవ్వదు. మీ మాటల్లో కాన్ఫిడెన్స్ కనిపించాలి, మీలో ఉన్న పట్టుదల కనిపించాలి, మీ ఐడియా తప్పకుండా వర్క్ అవుతుంది అనే ధీమాని మీరు ఇన్వెస్టర్లకు కల్పించాలి. అలా చేయాలి అంటే మీరు మీ కాన్ఫిడెన్స్ని, మీ ఫీలింగ్స్ని మీ మాటల్లో చూపించాలి. అలా చేయగలిగితే మీరు ఈజీగా ఇన్వెస్టర్స్ని ఇంప్రెస్ చేయొచ్చు, కావలసినంత ఫండ్స్ని రేజ్ చేయొచ్చు. దీనికి ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ ఏమిటంటే మీరు మీ గర్ల్ ఫ్రెండ్కి నేను నిన్ను లైఫ్లో వదిలిపెట్టను అని చెప్తే ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదే మీరు నేను నిన్ను లైఫ్లో వదిలిపెట్టను అని చెప్పారనుకోండి, ఆమె అక్కడి నుంచి పారిపోతుంది. ఇక్కడ మాటలు సేమ్, కానీ అందులో మనం చూపించే ఫీలింగ్ వేరు. కాబట్టి మన మాటలు ఇంపాక్ట్ఫుల్గా ఉండాలి అంటే అందులో మన ఫీలింగ్స్ని మిక్స్ చేయాలి. అందరూ నవ్వుతున్నప్పుడు ఫన్నీగా మాట్లాడాలి, మీ మాటలతో ఎదుటి వాళ్ళు ఇంకా హ్యాపీగా నవ్వుకోవాలి. అదే సీరియస్ విషయాలు మాట్లాడుతున్నప్పుడు సీరియస్గా మాట్లాడాలి, మీ మాటలతో ఎదుటి వాళ్ళు భయపడిపోవాలి లేదా ఇన్స్పైర్ అవ్వాలి. టిప్ నెంబర్ 4, గివ్ ఆప్షన్స్. ఒక రీసెర్చ్ ప్రకారం ఇద్దరు వ్యక్తులు ఒక టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు 98% అలాంటి కన్వర్సేషన్లు ఇద్దరి సాటిస్ఫాక్షన్తో ఎండ్ కావు. కేవలం అలాంటి 2% కన్వర్సేషన్లు మాత్రమే ఇద్దరి సాటిస్ఫాక్షన్తో ఎండ్ అవుతాయి. అందుకే గుర్తుపెట్టుకోండి, ఎదుటి వ్యక్తులు మీ మాటల్ని వినాలి అనుకున్నా, మీరు చెప్పిన పనులు వాళ్ళు చేయాలి అనుకున్నా మీరు వాళ్ళకు ఆప్షన్స్ ఇవ్వాలి. అది ఎలా వర్క్ అవుతుంది అంటే ఉదాహరణకి మీరు ఒక వ్యక్తితో ఒక పని చేయించాలి అనుకుంటే డైరెక్ట్గా అతని దగ్గరికి వెళ్ళి నాకు ఈ పని చేసి పెడతావా లేదా నాకు ఈ హెల్ప్ చేస్తావా అని అడగకూడదు. అలా అడగడం వల్ల మీరు వాళ్ళను రిక్వెస్ట్ చేస్తున్నప్పటికీ మీరు చెప్పడం వల్లే వాళ్ళు ఆ పని చేస్తున్నారు అనే ఫీలింగ్ వాళ్ళలో కలుగుతుంది, అది మంచిది కాదు. ఎవరికైనా సరే వాళ్లకు వాళ్ళు స్వతహాగా నిర్ణయం తీసుకొని పనిచేయడమే ఇష్టం. కాబట్టి ఎదుటి వాళ్ళు మీ పని చేయడానికి కూడా వాళ్ళను వాళ్ళే డిసైడ్ చేసుకునేలా చేయాలి, లేదా వాళ్ళకు మనం ఆర్డర్ చేసినట్టుగా అనిపిస్తుంది.
అండ్ ఊరికే ఎదుటి వారి నుంచి ఆర్డర్ తీసుకోవడం ఎవ్వరికీ నచ్చదు. అందుకోసం మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బ్రదర్, నీతో నాకు 3 అర్జెంట్ పనులు ఉన్నాయి, కానీ ఈ 3 నువ్వు ఒక్కటి చేసినా పర్లేదు, ఈ 3 ఒక పని చేసి నాకు హెల్ప్ చేయగలవా అని సున్నితంగా అడగండి. ఇలా అడిగితే 80-90% పీపుల్ మీకు నో చెప్పరు. ఎందుకంటే సాధారణంగానే మనం ఎదుటి వాళ్లకు ఆప్షన్ ఇచ్చినప్పుడు వాళ్ళు మాక్సిమం నో చెప్పరు. పైగా మీరు వాళ్లకు ఆప్షన్ ఇవ్వడం వల్ల వాళ్లకు వాళ్ళే డిసైడ్ అయ్యి ఆ పని చేస్తున్నారు అనే ఫీలింగ్ వాళ్ళలో కలుగుతుంది. దాంతో వాళ్ళు ఎస్ అనేస్తారు. ఇలా మీరు ఎదుటి వాళ్లతో మీ పనిని చేయించుకోవచ్చు. టిప్ నెంబర్ 5, ఇమాజిన్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ లీడర్. మనలో చాలామందికి కొత్త వారితో మాట్లాడమన్నా లేదా ఒక 10 ముందు స్టేజ్ మీద నిలబడి మాట్లాడమన్నా చాలా భయం. బలవంతంగా మనం స్టేజ్ మీదకు వెళ్ళినప్పటికీ ప్రాపర్గా మాట్లాడలేం. అలాంటప్పుడు మీకు ఈ టిప్ బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ఒక లీడర్ లాగా ఇమాజిన్ చేసుకోండి. మిమ్మల్ని మీరు ఒక మోటివేషనల్ స్పీకర్ లాగా ఇమాజిన్ చేసుకోండి. మీరు టీవీలో సినిమాల్లో బాగా మాట్లాడే క్యారెక్టర్ లేదా లీడర్ని చూసే ఉంటారు. మిమ్మల్ని మీరు ఆ క్యారెక్టర్ లాగా ఊహించుకొని మాట్లాడడం మొదలు పెట్టండి. అప్పుడు మీరు ఇంతకు ముందు కంటే కూడా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడగలరు. అయితే ఇలా చేసేందుకు మీకు కొద్దిపాటి ప్రాక్టీస్ అవసరం. దానికోసం మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు ఒక లీడర్ లాగా ఇమాజిన్ చేసుకొని మాట్లాడడం ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రాక్టీస్ మిమ్మల్ని మెల్లమెల్లగా స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్ పర్సన్ లాగా మార్చేస్తుంది. ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏమిటంటే, మీరు ఏదైనా మీటింగ్కి వెళ్ళినా లేదా ఇంటర్వ్యూకి వెళ్ళినా చాలా కాన్ఫిడెంట్గా లీడర్ లాగా మాట్లాడగలరు. దాంతో ఎదుటి వాళ్ళు చాలా ఈజీగా ఇంప్రెస్ అయిపోతారు. కానీ ఈ స్కిల్ మీలో రావాలి అంటే ప్రాక్టీస్ చేయాలి. ఈ 5 మీరు ప్రాపర్గా ఫాలో అయితే మీలో కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. మీరు ఎవరితో అయినా చాలా క్లియర్గా మాట్లాడగలరు. మీకు ఉన్న క్లారిటీ, కాన్ఫిడెన్స్ చూసి ఎదుటి వాళ్ళు చాలా ఈజీగా ఇంప్రెస్ అయిపోతారు. మీలో ఎంతమంది ఇవాళ నుంచి ఈ 5 ఫాలో కాబోతున్నారు? అండ్ మీలో ఎంతమందికి స్టేజ్ ఫియర్ అనేది ఎక్కువగా ఉంది? ఎందుకంటే మీలో ఎక్కువ మంది స్టేజ్ ఫియర్తో ఇబ్బంది పడుతుంటే నెక్స్ట్ వీడియో అదే టాపిక్ మీద ప్లాన్ చేస్తాను. కాబట్టి కింద కమెంట్లో తప్పకుండా చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5,000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ జై హింద్.